Kutum Emilia Gilpunoku Krushchayalani, Janasena Dhaneta Pawan Kalyan, Kari Kartalaku Pilipunichar. Pithapuramlo, TDP Kari Kartalato, Samavisuna Vinchina Pawan, AP Bhavishyattu Kosam, Pratyokkaru Kadali Ravalannaru. Ika Kutumi Prabhutvamtone, AP Abhivruddhi Sadhyamannaru. Jagan Arachaka Palananu Antam Chese Samayam Asannamainnaru. Nenu Edo Okasari, Oka Ennikala Kosam Raledu Ikkadiki. Manaspoorthiga Poyinasari Nenu Vachinappudu పోరాట యాత్ర వచ్చారు ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పల బీచ్ రోడ్డు మనకి కొట్టుకుపోతా ఉంది. ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకారులు మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు. ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం కొత్తపల్లి ఉప్పాడలో. జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం కూటమి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు అలాగే మంచినీటి సమస్య ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను. మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమష్టి నాయకత్వం. వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు. వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం. నేను పోటీ చేస్తున్నా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. ఇది నా విజయం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ, మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి మరి ఏమాత్రం అటు ఇటు అయిపోతే జనసేన కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తల్ని తెలుగుదేశం